రైట్ చెవిరెడ్డి గారు చెప్పండి అంతరా మీకు సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి అభినందన అభినందించాలి మేము కూడా అభినందిస్తున్నాం ఏంటి అసలు చంద్రబాబు గారు చేస్తున్న వ్యాఖ్యలు ఏంటి మీకు ఎదురుపడిన సందర్భం ఏంటి అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు ఏంటి ఇప్పుడు శ్రీనివాస్ గారు లేట్ అయ్యిందని అంటున్నారు సో మిమ్మల్ని అభినందించినప్పటికీ కూడా వారు చేసిన వ్యాఖ్యల మీద మీ కామెంట్ ఏంటి ఓవరాల్ గా పరిస్థితి ఎట్లా ఉంది భాస్కర్ రెడ్డి గారు अंदर की नमस्कार अना अंदर की मनस्फूर्ति नमस्कार मेमू प्रयत्न व्यक्ति आकल तो अलमटू ये व्यक्ति वरदल कनी जगन नायक आदेश बल्ला मनसो व्यक्ति आकल तो उड़कूद ये व्यक्ति वरदल कूदन वारी आदेश वार्ड इंस्ट्रक्ष స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ కూర్చున్నా సుమారుగా 450 మంది వర్కర్స్ ని తీసుకొచ్చి 45000 నుంచి 50000 ఇసుక బస్తాల్లో తయారు చేసి ఒక పక్క ఎక్కడైతే గండబడిందో గండబడిన దగ్గర ఆ గండిని పూడ్చే ప్రయత్నం చేస్తున్నా ఇంకో పక్క ఈస్టర్న్ సైడ్ మీరు ఇక్కడ మనంతా చూస్తున్నది ఇది రాయల్ చెరువు కట్టే ఈ రాయల్ చెరువు కట్టకి ఈస్టర్న్ సైడ్ ఏదైతే ఉన్నదో ఈ ఈస్టర్న్ సైడ్ కుప్పం బాదరన ఊరు ఉంటుంది ఆ పక్క నుంచి మనకు మరువ 70 అడుగుల నుంచి 100 అడుగుల ఎడల్పులో తీసి ఆ పక్క 6000 క్యూసెక్ల వాటర్ ని అవుట్ ఫ్లో చేపిస్తున్నాం మేము 6000 క్యూసెక్ల వాటర్ ని అవుట్ ఫ్లో చేస్తుంటే 2500 క్యూసెక్ల వాటర్ మల్ల రాయచెరువులోకి వచ్చేస్తాంది ఎక్సెస్ గా మేము 3500 స్క్వేర్ ఫీట్ క్యూసెక్ల మంట ఒక రోజుకి బయటికి పంపించగలుగుతున్నాం ఒక పక్క కట్టని స్ట్రాంగ్ గా మరమ్మతులు చేసి లీకేజ్ ని పూడ్చే ప్రయత్నం చేస్తున్నాం మరో పక్క నీటిని తగ్గించేటటువంటి ప్రయత్నం ఇంకో పక్క చేస్తున్నాం ఈ రెండు చేస్తూ చెరువు లోతట్టు ప్రాంతంలో 16 గ్రామాలు ఉన్నాయి ఇక్కడ 7000 మంది పబ్లిక్ ని టిటిడి సహకారంతో చైర్మన్ సుబ్బారెడ్డి గారితో మాట్లాడినప్పుడు సుబ్బారెడ్డి సార్ టిటిడి లో ఉన్నటువంటి అన్ని సౌల్టరీస్ ని కళామడపల్లి అన్నిటి మాకు హ్యాండ్ఓవర్ చేయడం జరిగింది ఈ 7000 మందిని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధారంలో ఉన్నటువంటి మా టిటిడి లో ఉంచడం జరిగింది వాళ్ళకి అక్కడ సేఫ్ గా పెట్టి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలను టిటిడి ద్వారా చేపిస్తున్నాం ఎగువన 11 గ్రామాలు ఉన్నాయి అవి నాలుగు పక్కల నీళ్లు వచ్చి జలదుర్గంధంలో ఉన్నాయి కాబట్టి వాటిని ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ల ద్వారా ఇప్పటికి 25 టన్నుల నిత్యావసరాలను ప్రతి గ్రామానికి కూడా పంపించడం జరిగింది వాళ్ళకు 14 రోజుల నుంచి 16 రోజుల వరకు ఏ ఇబ్బంది లేకుండా ఉండేలాగా ఎగువన ఉన్న ప్రాంతాల్లో ఉన్న వారికి నిత్యావసరాలు పంపిస్తున్నాం కింద ఉన్న వాళ్ళకి మనము ఆ సేఫ్టీ ప్లేసుల సురక్షిత ప్రాంతాల్లో ఉంచుతున్నాం ఒక పక్క గండు పూడ్చే ప్రయత్నం చేస్తున్నాం ఒక పక్క అవుట్ ఫ్లో పెంచే ప్రయత్నం చేస్తున్నాం ఇది 15వ శతాబ్దం నాడు ఏర్పడినటువంటి కట్టినటువంటి శ్రీకృష్ణదేవరాయలు కట్టినటువంటి చెరువు సుమారు 2000 ఎకరాలు ఉంటుంది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతి పెద్ద చెరువు ఇది మన ఉత్తరవోటింది ఆంధ్రప్రదేశ్ ఇంత పెద్ద చెరువు ఎక్కడా లేదు ఇక్కున్నటువంటి 2000 ఎకరాల్లో ఇప్పుడు ముక్కాల్ టిఎంసీ ఆఫ్ ది వాటర్ ఉంటుంది ముక్కాల్ టిఎంసీ వాటర్ అంటే ఒక సంవత్సరం తిరుపతికి సరిపడేంత నీళ్లు ఒక సంవత్సరం తిరుపతి అంతా వాడిన సరిపడేంత నీళ్లు ఇక్కడ ముక్కాల్ టిఎంసీ వాటర్ ఉన్నాయి ఉన్నాయి కాబట్టి ఈ నీళ్లు మరలా వర్షం వచ్చి ఫ్లో అయితే ఇబ్బంది వస్తుంది కాబట్టి ముందు స్వర్ణముఖి రివర్ కి ఈ తూర్పు వైపు నుంచి పంపించే ప్రయత్నం కూడా ఒకటి చేస్తున్నాం ఏదేమైనా కూడా ఒకటి మాట స్పష్టంగా చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గురించి మీరు మాట్లాడారు మేము ఒకటే చెప్తున్నాం మేము మా పనుల్లో మేము రెస్ట్లెస్ గా ఉన్నాం మాకు ఆ మూడు కూడా లేదు ఎందుకంటే మేము ఈరోజు మేము ఒకటే డిసైడ్ చేసుకున్నాం ఏ ప్రజల్ని అయితే మేము తీసుకెళ్ళి దీంట్లో టీటీడీ సౌల్టరీస్లోనో కళామడపల్లోనో సురక్షిత ప్రాంతాల్లో పెట్టామో వాళ్ళకి మనసులో కోరుకుంది మేము మా ఇండ్లకి ఎప్పుడు వెళ్తాము అని అందుకని మేము ఒకటి డిసైడ్ చేసుకున్నాం నా నియోజకవర్గ ప్రజల్ని ఈ వరద వచ్చి చెరువు ఏమైనా తెగితే కొట్టకపోతారని ఒక అనుమానం వచ్చి మన సురక్షిత ప్రాంతాల్లో పెట్టినాం కాబట్టి వాళ్ళ మరలా వాళ్ళ ఇండ్లకి చేరేంత వరకు నేను కూడా ఇంటికి వెళ్ళకూడదు నేను కూడా ఈ చెరువు కట్టపైనే ఉండి ఈ పనులు రాత్రింబోళ్ళు పర్యవేక్షించి ఇది కంప్లీట్ చేయాలంటే ఒకే ఒక దృఢ నిశ్చయంతో సకల్పంతో కూర్చొని ఉన్నాం నాతో పాటు ఎస్పీ గారు కలెక్టర్ గారు ప్రద్యుమ్న గారు మొత్తం అందరం కూడా రాత్రింబోళ్ళు ఈ సివి ఇంజనీర్లు ఇరిగేషన్ ఇంజనీర్లు చెన్నై నుంచి వచ్చిన ఐఐటి ఇంజనీర్లు ఒక పక్క టెక్నికల్గా ఆలోచిస్తున్నాం ఒక పక్క మాసువుగా పనిచేస్తున్నాం ఒక పక్క కాలువలు తీస్తున్నాం ఒక పక్క నిత్యావసరాలు అందిస్తున్నాం ఒక పక్క సురక్షిత ప్రాంతాలు వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఇన్ని వర్కులు ఉన్నాయి కాబట్టి మన నుంచి కదలకూడదు అన్నది ఒకటి రెండో పాయింట్ కూడా రెండు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మేము ఎప్పుడైతే కట్టుపైన మేము ఉంటామో లోకల్గా ఉన్న
స్థానికంకున్న నాయకులు స్టాఫ్ అంతా కూడా ధైర్యంగా కట్టుపైన పనిచేస్తారు మేము వెళ్ళిపోతే వాళ్ళు భయపడతారు ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారంటే పనిచేయడానికి భయపడతారు కట్టుకాడు కాబట్టి ముందు ప్రజలకు ధైర్యం ఇస్తున్నాం మా ఎమ్మెల్యే కట్టుపైన ఉన్నాడు కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు ఇక్కడ పనిచేసే వాళ్ళకి మా ఎమ్మెల్యేని కట్టుపైన ఉన్నాడు కాబట్టి మనం ధైర్యంగా పనిచేయచ్చు ఈ కారణం చేత కూడా ఇంతవరకు 5 రోజులైంది ఇంటి ముఖం చూసి ఇంకా 10 రోజులైనా కూడా ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యి నా ప్రజలు మళ్ళా వాళ్ళ ఇళ్ళకు వాళ్ళు చేరేంత వరకు ఈ కట్టపై నుండి ఇది పరిష్కరించే బయటకు వస్తాం అప్పటి వరకు ఈ కార్యక్రమాలకు నిమగ్నమై ఉంటామని ప్రజలను అర్థం చేసుకోమని విజ్ఞప్తి చేస్తున్నాం అన్న రైట్ అయితే పరిస్థితి అంతా సేఫ్ లెవెల్కి వచ్చేసినట్లయినా ఇక మళ్ళీ అంటే ఒకవేళ గండి పడి ఉంటే చాలా ప్రమాదం జరిగేదని అంటున్నారు దాన్ని పడకుండా మీరు జాగ్రత్తలు తీసుకున్నట్లయినా ఎట్లా మొత్తం పరిస్థితి అంతా కంట్రోల్లోనే ఉందా లేదన్న అబ్జల్యూట్గా జాగ్రత్తలు తీసుకున్నాం ఇక ఒకవేళ గండి పడినా కూడా ఒక వ్యక్తి కూడా చనిపోయే ప్రశ్నే ఉండదు ఒక మా భయమేందంటే ఎన్నిలు ఎక్కడ ఆగుతాయని స్వర్ణముఖంలో కలిస్తే పర్లా ఎన్నిలు మళ్ళీ ఇంకొక వైపు వెళతాయో అని భయం కాబట్టి అందరూ కూడా 16 గ్రామాల ప్రజలు సేఫ్టీ ప్లేస్లో పెట్టేసి ఒక టీం రెడీ చేసి ఆడ కంఫర్ట్గా పెట్టున్నాం వాళ్ళు అక్కడ అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నాం వాళ్ళు ఎంటర్టైన్మెంట్ దగ్గర నుంచి మెడికల్ ఫెసిలిటీస్ నుంచి మాస్కులు శానిటైజర్ దగ్గర నుంచి 3 పూట్ల భోజనాల నుంచి 10 గంటలకు సాయంత్రం 4 గంటలకు కాఫీ టీ నుంచి వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఉంటే ఏ సదుపాయాలు ఉంటాయో అందుకు తగ్గకుండా సదుపాయాలు కల్పిస్తున్నాం బట్ వాళ్ళ మనసులో ఉంటుంది కోరిక ఎప్పుడప్పుడు ఇండ్లకు వెళ్తాం పశువులు ఉన్నాయి అనేసి అని కానీ పశువులు కూడా ఒక సేఫ్టీలో కొండ ప్రాంతాలకు వైపు తీసుకెళ్ళి అక్కడ కూడా పశువులను కూడా జాగ్రత్తగా మేచేలాగా కంఫర్ట్గా ఉండేలాగా కూడా చర్యలు తీసుకుని ప్రతి మైక్రో లెవెల్లో ప్లాన్ చేసుకుని ఒక పేపర్ మీద రాసుకుని ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నా ఆ జాగ్రత్తల ప్రకారం తీసుకుంటూనే ఉన్నా ఇప్పుడు కూడా ఈ సహాయక చర్యలో ఉన్నా తమరు ఇట్లా పిలిచారని చెప్పినప్పుడు రావడం జరిగింది తమరు అనుమతిస్తే ఇంకొక 6-7 గ్రామాలకు నిత్యావసరాలు అందించే కార్యక్రమం ఉంది 8:45 అంతా బయలుదేరాలి కాబట్టి మళ్ళా తమరుగా అనుమతి ఇవ్వగలిగితే మీతో అక్కడ ఉన్న పెద్దలు కూడా అనుమతిస్తే ఆ నిత్యావసర వస్తువులు ఆ ముప్పు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు పంపించడానికి బయలుదేరతానని చెప్పి ఒక్క నిమిషం భాస్కర్ రెడ్డి గారు ఒక్కటి చెప్పండి ఇప్పుడు చంద్రబాబు గారు జగన్ గారిని ఫినిష్ అయిపోతారని చేసిన కామెంట్లు కానీ మీ దగ్గరికి వచ్చి కూడా ఏమైనా విమర్శలు చేశారా అసలు ఏం పనులు జరగట్లేదు అని విమర్శలు కానీ ఇటువంటివి జరుగుతున్నాయి ఆయన ఆయా చోట్ల రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారు దాని మీద మీ కామెంట్ ఏమిటి అతని గురించి పట్టించుకున్న మూడ్లో మేము లేము అతని విమర్శలకి సమాధానం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఒక 15 నిమిషాలు అతని విమర్శలకు సమాధానం ఇచ్చినా ఆ 15 నిమిషాలకి మేము ఇంకొక 4 మంచి చేయొచ్చు ఇక్కడ అనవసరం కూడా అన్న అతను ఏ మాటనో మాట్లాడుకోండి అతను ఖాళీగా ఉన్నాడు ఖాళీగా తిరుగుతున్నాడు అతను ఎట్లాగైనా మాట్లాడుకుని అతను విద్యత వదిలేస్తే పోలన్నా అతని గురించి మాట్లాడే అవసరం లేదు అతను ఒక అనుభవానికి అతను సమస్యను అర్థం చేసుకొని తప్పుంటే సలహా చెప్పి ఉప్పుంటే సమర్థించే వయసు అతనిది ఆ రెండూ లేనప్పుడు అతని గురించి అతని అనుభవము నా వయసు దగ్గర దగ్గర ఒకటి నాకు 49 సంవత్సరాలు నాకు 40 ఏళ్ళ పైన అనుభవం అంటాడు అతను అలా ఆలోచిస్తే ఏం సమాధానం చెప్పాలి అతను సలహా అన్న ఇవ్వాల బాగుంటే సమర్థన సంబుడు శ్రీనివాస్ గారు చెప్పారు భాస్కర్ రెడ్డి బాగా చేస్తున్నావు అన్నప్పుడు అది మాకు ఆక్సిజన్ లాంటిది బూస్టప్ లాంటిది అట్లా చెప్తే ఇంకొంచెం ఎక్కువ పని చేస్తాం మంచిని సపోర్ట్ చేయాలా తప్పుంటే సరిదిద్దుకోమని చెప్పి వయసులో ఉండి అతను విమర్శలు చేస్తుంటే నేను అతని గురించి ఒక 1.5 నిమిషాలు మీతో మాట్లాడినా ఇంకో ప్రస్తుతం మాట్లాడినా నేను చేసే కార్యక్రమాలు నాకు వెనకబడతాయన్న కాబట్టి నాకు ఆ ఓపిక నాకు ఆలోచన లేదు నా వైపు వెళ్ళడం నాకు ఇష్టము లేదు నా కార్యక్రమం నా ప్రజలను మళ్ళీ కట్టను పటిష్టం చేసి నా ప్రజలను మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళ ఎన్నులో సేఫ్గా ఉంచడమే నా లక్ష్యం తప్ప చంద్రబాబు గురించి ఆలోచించడమో చంద్రబాబు గురించి మాటల గురించి ఆలోచించే మూడ్లో మేము లేము మాకు టైం కూడా లేదని కూడా తమకు విజ్ఞప్తి చేస్తున్నాం రైట్ ఒక్కసారి శివప్రసాద్ రెడ్డి గారు మీతో మాట్లాడతారు శివప్రసాద్ రెడ్డి గారు భాస్కర్ మాట్లాడండి భాస్కర్ రెడ్డి అన్నా నమస్తే నువ్వు చేస్తా ఉండే కార్యక్రమాలన్నీ గమనిస్తా ఉన్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యునిగా నువ్వు చేసే కార్యక్రమాల వలన నీ ఒకరికే కాదు గౌరవం నీ వలన పార్టీకి నీ సహచరి ఎమ్మెల్యేల మిత్రులమైన మా అందరికి కూడా ఎంతో గౌరవాన్ని పెంచుతా ఉన్నావు హృదయపూర్వకంగా నీకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మరింత శక్తి నీకు వెంకటేశ్వర స్వామి ఇవ్వాలి జనానికి ఇట్టే ఉపయోగపడే పరిస్థితుల్లో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పార్టీ వలన నాయకుల విలువ వచ్చే రోజుల్లో నాయకుల వలన పార్టీకి విలువ వచ్చే స్థితి నీ వలన ఉంది. కంగ్రాట్స్. ఓకే ప్రసాద్ రెడ్డి గారు. థాంక్స్ సార్.
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఒక్కసారి కలిసే అవకాశం ఆయన ఆయన ఇంటి దగ్గర ఆతిథ్యం కూడా తీసుకునే అవకాశం వచ్చిందండి. చాలా రోజు చాలా సంవత్సరాల క్రితము చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి డిఫరెంట్, టోటల్ డిఫరెంట్ పర్సన్. అలాంటి వాళ్ళ అంటే మనకి పూర్వకాలము గిరిజనులు ఏంటంటే మే యువర్ ట్రైబ్ ఇంక్రీజ్ అని నేను ఇప్పుడు కూడా ఆయన చెప్తున్నా, మే యువర్ ట్రైబ్ ఇంక్రీజ్. మీలాంటి వాళ్ళు రాజకీయాల్లో మరింత మంది వచ్చి మీరు వారి అందరికీ ఆదర్శంగా చాలా బాగా చేస్తున్నారు. ప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టు మీ వల్ల పార్టీకి ప్రతిష్ట వస్తుంది, చాలా బాగా చేశారండి, చాలా సంతోషము. మీకు మీకు భగవంతుడు శక్తి యుక్తులు ఇచ్చి ఇంకా మరింత సేవ చేసే అవకాశం కల్పిస్తాడని ఆశిస్తాను. రైట్, ఫైనల్ గా శ్రీనివాస్ గారు ఒక మాట చెప్పారు, కొన్ని చోట్ల లేట్ అవుతుంది, ఒక రోజు లేట్ అయింది, ముందే ఇస్తుంటే బాగుండేది అని అన్నారు. దానికి సమాధానం చెప్పి ఫైనల్ కామెంట్ చేసి మీరు వెళ్ళిపోండి. చెవిరెడ్డి గారు మాట్లాడండి. అలా లేటు, ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా చిన్న లోటుపాట్లు ఉంటాయన్నా, చిన్న చిన్న ముందు వెనక నడుస్తుంటాయి. కాబట్టి కుటుంబం అయినా కూడా అన్ని సమకూర్చడంలో ఒకరోజు ముందు వెనుక నడుస్తుంటుంది. కానీ ఇంటెన్షన్లో కానీ, కాన్సన్ట్రేట్ చేయడంలో కానీ, ఎఫర్ట్స్ పెట్టడంలో కానీ లోపు ఉంటే ఖచ్చితంగా మరింత సరిదిద్దుకొని పనిచేస్తామన్నా. మేమైతే ఆల్మోస్ట్ మెయిన్ కదా, మా కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారు కానీ, పాపం ఎస్పీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ 3-4 అవర్స్ కూడా ఎవరు నిద్రపోయిన పరిస్థితి కూడా ఉండదన్నా ఇక్కడ. కాబట్టి ఇంకా ఎఫర్ట్స్గా పనిచేయడానికి ప్రయత్నం చేస్తామని కూడా తమరికి చంద్రబాబు గారిని రాయలసీమకు వెళ్ళొద్దు, అక్కడ ప్రాబ్లం వస్తుందని చెప్పినా కూడా ఆయన రావటం మీద మీరేమంటారు? సహజంగా అందరూ రావద్దు అన్నాం కాబట్టి అక్కడికి వెళితే నాకు పబ్లిసిటీ వస్తుందని కూడా అతను అనుకోవచ్చు. అతను ఏమైనా మాట్లాడుతూ నాకు ఎదురు కూడా మేము పనులు చేసుకుంటూ మాకు ఎదురుకు వచ్చారు. మేము కూడా రాయలసీమలో నేను లేచాను, లేచి గౌరవంగా 2 చేతులతో నమస్కరించాను. సరే అతను నమస్కరిస్తాడా లేదా అనేది అతను విద్యుత్ కానీ మాకు మాకు మా ఊరికి వచ్చాడు, మా నియోజకవర్గానికి వచ్చారు. సరే అతను రావడం తప్పు, కరెక్ట్ కాకపోవచ్చు, ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తనకు లెటర్ ఇచ్చారు, సార్ ఇక్కడ కరెక్ట్ బాగా లేదు, మీలాంటి వాళ్ళు వస్తే పనులు ఇబ్బంది అవుతాయని. అతను 12-20 నేను వచ్చి తీరుతానన్నాడు, 12-20కి వస్తానన్నాడు. అతను జడ్ ప్లస్ కెట్ కేటగిరీలో ఉండాలని చెప్పి 11 నుంచే పనులు ఆపారు. అతను సాయంత్రం 5కి వచ్చాడు, 5 గంటలు ఆలస్యంగా వచ్చాడు. నిన్న అర్ధరోజు అతను వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం వల్ల 6 గంటలు పని ఆలస్యమైంది. మేము ఎవరికి చెప్పుకోవాలా? ఎందుకంటే పనులు వస్తే కూలీలు ఉంటారు, 400 మంది ఉన్నారు, 450 మంది దాకా పనిచేస్తున్నారు. కూలీలు అంతా స్కానింగ్ అన్నారు, దూరంగా ఉండమన్నారు. 11 గంటల నుంచి సాయంత్రం ఆయన వెళ్ళి 5:30-6 గంటల వరకు పని మొత్తం మాకు డిస్టర్బ్ అయింది. కానీ పెద్ద మనసు అర్థం చేసుకుని ఉండాలి, ఇంత పెద్ద ఎత్తున పనులు జరుగుతున్నప్పుడు 8 గంటలు మనం పనిని ఆపించడానికి మనం కారణం కాకూడదని. సరే అయినా అతను ఆలోచించిన అతను వచ్చి జస్ట్ పబ్లిక్ మీటింగ్ పెట్టి ప్రస్తుతం మాట్లాడి వెళ్ళిపోయాడు. అదేదో హోటల్లో కూడా పెట్టుండొచ్చు అతను. సరే పెట్టి వెళ్ళిపోయాడు, సరే అతను విజ్ఞత కుదిరేద్దాం. మేమైతే మా ఊరికి వచ్చారు కాబట్టి మేము చక్కగా మర్యాద పూర్వకంగా లేచి నమస్కరించి గౌరవించే పంపించాము తప్ప మేము ఎక్కడ ఆయన చిన్న 6 గంటలు ఆలస్యంగా వచ్చాం, మాకు పనులు పంచేట్ చేసినావు అని మాట్లాడుండొచ్చు, నాకు హక్కు కూడా ఉంది. కానీ ఆయన విజ్ఞత కుదిరేద్దాము అందుకని చెప్పి గౌరవంగా నమస్కరించే పంపించామన్నా. ఫైనల్ గా మీరు ప్రజలకు చేసే విజ్ఞప్తి? అలా భయపడాల్సిన అవసరం లేదు, ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది, ప్రజలు కోరుకున్న నాయకుడు ఉన్నాడు, ప్రజల కోసం తప్పనపడే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మాకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాడు. మరలా చెప్తున్నాం, ఒక వ్యక్తి ఆకలితో అలమటించకూడదు, ఒక వ్యక్తి వరదల్లో కొట్టకపోయి చనిపోకూడదు, మీరు ఏమి చేస్తారో చేయండి, ఈ ప్రభుత్వం వెనకాల ఉంటుంది, మీకు సపోర్ట్ చేస్తుందని చెప్పి ఎయిర్ ఫోర్స్ నుంచి 3 హెలికాప్టర్లు కూడా తెప్పించారు. ఇంత ప్రజల కోసం తప్పనపడే నాయకుడు ఉన్నాడు కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క వ్యక్తిని ఈ ప్రభుత్వం కాపాడుకుంటుంది, మీరు ధైర్యంగా ఉండమని విజ్ఞప్తి చేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ చెవిరెడ్డి.